అంటే రాజకీయాల్లో ఇందాక అనుకున్నాం కదా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి రాజకీయ యుద్ధం అది సామాన్యమైంది కాదు వాళ్ళ మధ్య జరిగిన మాటల దాడి సామాన్యమైంది కాదు కానీ ఎందుకనో సరే ఇక్కడ సమీకరణాలు చూసుకున్నప్పుడు కొన్ని మారతారు గాంధీ ఉన్నట్లున్నాడు బయట బయట సార్ దేనిమ్మ కూడా నేను కుటుంబ సభ్యునిగానే ఉంటాను నాకు చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేను రెడీ అని రెడీ అన్నారు ఆయన అంటే చంద్రబాబు దేనిమేశ్వర గారు సరే ఇక్కడ ఏంటంటే ఆ కానిస్ట్యెన్సీలో బైక్ ఒకటి ఉండద్ది ఇంటర్నల్గా ఒకటి ఉండిద్ది సరే జరిగింది యుద్ధం సరే అయిపోయింది ఇప్పుడు మరి ఎవరి సీట్ ఎక్కడ అనేటువంటిది కూడా చాలు చాలి సరే ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని తర్వాత మన మాట్లాడుదాం మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో గారు ఉన్నారా సార్ తీసుకున్నా ఓకే Thank you Om Sagar, thank you once again.